నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో తడి పొడి చెత్తను వేరు చేయడంపై సీసీ సుల్తానా మరియు వీవోఏ రామచంద్రం యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మెదక్ డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, అడిషనల్ పీడీ భీమయ్య హాజరయ్యారు. గ్రామంలోని మహిళా సంఘాలకు చెందిన దాదాపు 200 మందికి అధికారులు తడి పొడి చెత్తపైన అవగాహన కల్పించి వారందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. మన జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటి వరకు 469 డంపియార్డులు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో మీనిక్ డిఆర్డీపీడీ శ్రీనివాస్, అడిషనల్ పీడీ భీమయ్య, ఏపీఎం రుక్మిణి, ఎంపీటీసీ సంతోష, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి, సిసి సుల్తానా, టిఏ స్వామి, వివోఏలు రామచంద్రం యాదవ్, మల్లేశ్వరి గ్రామ సంఘం అధ్యక్షులు మేకల లత తదితరులు పాల్గొన్నారు. 469 గ్రామ పంచాయతీ నిర్మాణాలు అయిపోయినాయండి. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు. 100% ప్రతి గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్యూల్ పూర్తయినది ఎక్కడా లేదు భారతదేశంలో. మన పక్క సిద్దిపేట జిల్లాలో లేదు, సంగారెడ్డి జిల్లాలో కూడా లేదు. వాళ్ళు ఇంకా వెనకబడ్డారు. వాళ్ళు ఇంకా 100 మంది కట్టియ్యారు వాళ్ళు. మనం ముందుకు వచ్చేసి మన సర్పంచులు మన నాయకత్వం అంతా కూడా ముందుండి బాగా పనిచేసి కన్ను కట్టించేశారు. వాళ్ళకి అభినందనలు జిల్లా కలెక్టర్ పక్షాన. ఇప్పుడు దాన్ని వాడటం తీసుకురావాలి. వాడటం అని ఎట్లా వాడతాం అనేది మీ అందరికి కూడా చాటి ప్లేస్ చెప్తాను. ఏదో సర్పంచ్ గారు నోటీస్ పంపిస్తాను కాదు, మీ లోపల చేతనం రావాలి. సో మీ గ్రామానికి సంబంధించి చూస్తే మీరు తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలన్నీ కూడా 100% రీపేమెంట్ చేస్తున్నారు. స్త్రీడిని రుణాలు తీసుకున్నాయన్నీ కూడా 100% రీపేమెంట్ చేస్తున్నారు. అంటే డబ్బులు ఎంత మంచిగా తీసుకుంటున్నారో అంతే గొప్పగా వాపసు చేస్తున్నారు. అంటే ఒక మంచి అలవాటు అనేది చాలా గొప్ప అలవాటు ఉంది. సో అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణకు అలవాటు పడ్డటువంటి మహిళలు మీరు. సో ఈరోజు మనకు డిఆర్డిఓ గారు మన జిల్లా మొత్తము ఉపాధి హామీ పథకము మన సెరుపుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డిఆర్డిఓ గారు చూస్తారు.